గడిచిన నాలుగు సంవత్సరాల మూడు నెలల తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలో ఒక పాత్ర పోషించిన వ్యక్తిగా, ఒక మంత్రిగా, మరి ఏ రకంగా పరిపాలన సాగింది, ఏ రకమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నాం, ఏ రకమైన ఫలితాలు సాధించాం అనేది మీ ముందు పెట్టవలసిన అవసరం ఉంది. మొదటిది, ఒకసారి నేపథ్యాన్ని పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నేపథ్యం, ప్రభుత్వ ఏర్పాటు, మరి తొలినాళ్లలో బాధ్యతలు చేపట్టిన అప్పుడున్న పరిస్థితులు, ఈరోజున్న పరిస్థితులను కనుక మనం బేరీజ్ వేసుకుంటే కొన్ని విషయాలు మా విమర్శకులు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు నాతో స్వయంగా చెప్పిన మాట, జనరల్గా మంచి యాజిటేటర్స్, మంచి అడ్మినిస్ట్రేటర్స్ కావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ రేర్ ఫర్ అన్ యాజిటేటర్ టు బికమ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఇన్ యువర్ కేస్, ఇన్ ద కేస్ ఆఫ్ యువర్ పార్టీ, ఇన్ ద కేస్ ఆఫ్ తెలంగాణ, పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ లక్కీ బికాస్ కేసీఆర్ గారు ఒక మంచి ఆందోళనకారుడిగా మాత్రమే కాదు, ఒక మంచి పరిపాలనా దక్షుడిగా కూడా ఈరోజు దేశం మీద ఒక ముద్ర వేశారు అని మా విమర్శకులు, మా రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకోక తప్పని పరిస్థితి. దానికి తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఆ మాట ఆయన అనాల్సి వచ్చింది అంటే దానికి తార్కాణాలు నేను 100 చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఇక్కడ ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు ఈ పార్టీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ సంబంధించిన విషయాల్లో చాలా రకాల అపోహలు, అనుమానాలు ఉన్న పరిస్థితి. హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఇక్కడ ఉండే ఇతర ప్రాంతాల ప్రజలు, సీమాంధ్ర అనే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు, వారి భవిష్యత్ ఏమవుతుంది, అసలు హైదరాబాద్ ఏమవుతుంది, విద్యుత్ కొరతతో సతమతం అవుతున్న ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకు సాగుతుంది, అసలు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమిటి, ఈ రాష్ట్రం వయబులా కాదా, ఇట్లాంటి 100 అనుమానాలు. వీరికి అసలు పరిపాలన చాతనవుతుందా? ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో విన్నాం, తెలంగాణలో పరిపాలించే సత్తా ఉన్న నాయకులు ఉన్నారా, మీరు ఒక రాష్ట్రాన్ని నడపగలుగుతారా అనే మాటలు కూడా చాలాసార్లు చాలామంది నోటి నుంచి కూడా విన్నాం. మరి ఈరోజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులు కూడా నోరెళ్ళ పెట్టి చూసే మాదిరిగా 4 ఏళ్లలోనే ఈరోజు పరిపాలన దక్షత విషయంలో కానీ, కార్యదక్షత విషయంలోనే కానీ, సమర్థత విషయంలోనే కానీ, సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడపడం, ఆదాయం, రాష్ట్ర ఆదాయాన్ని ఒకవైపు పెంచుకుంటూ దేశంలోనే అగ్రగామిగా 17.17% సగటున యావరేజ్గా గడిచిన 4 సంవత్సరాలుగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూల్లో ఆదాయాన్ని పెంచుకుంటూ, ఇంకోవైపు సోషలిస్టులు, కమ్యూనిస్టులు గతంలో చెప్పిన ఒక స్లోగన్, ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అనే ఒక నినాదంతో, అర్థవంతమైన, స్ఫూర్తివంతమైన నినాదంతో సమాజంలోని అన్ని వర్గాలను కూడా కలుపుకొని, ముఖ్యంగా అన్నార్తులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని ఒక నవ తెలంగాణ నిర్మాణం వైపు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు పోయినామని చెప్పక తప్పదు. దానికి తార్కాణాలు కోకొల్లలు. పరిపాలనా సంస్కరణలు, దశాబ్దాల నుండి ఎదురు చూసిన పరిపాలనా సంస్కరణలు తీసుకొని వచ్చాం, చాలా అద్భుతమైన పథకాలు తీసుకొని వచ్చినాం. సంక్షేమ రంగాన్ని తీసుకుంటే ఒక నిమిషానికి, ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర చరిత్ర చూసినా కూడా మన రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాల్లో అమలైన పథకాలు తీసుకుంటే సంక్షేమానికి ఇది స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ దేశంలోనే ఎవరు ఊహించని విధంగా అనూహ్యమైన పథకాలు, ముఖ్యంగా మనం ఎన్ని చెప్పుకున్నా వ్యవసాయ రంగంలో ఎప్పుడు విన్నా మీ పత్రికల్లో కానీ టీవీల్లో కానీ వ్యవసాయ రంగ సంక్షోభం గురించి, ఇటు ఆర్థికవేత్తలైనా వ్యవసాయ శాస్త్రవేత్తలైనా అందరూ కూడా మాట్లాడినవారే, అందరూ కూడా వివిధ సందర్భాల్లో పరిష్కారాలు సూచించిన వారే, కానీ దాన్ని సమర్థవంతంగా ఒక ప్రభుత్వం అమలు చేసింది మాత్రం తెలంగాణలో ఈరోజు మనకు కనబడతా ఉంది. రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం, అదే మాదిరిగా 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందించడం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, గోడౌన్లని 4 లక్షల మెట్రిక్ టన్నులున్న గోడౌన్లని 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం, ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు తెలంగాణలో
రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గుముఖం పట్టాయి. దెర్ ఈజ్ అ డౌన్వర్డ్ ట్రెండ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గారు పురుషోత్తం రూపాలా గారు పార్లమెంటు వేదికగా తెలంగాణలో ఏ రకంగా రైతు ఆత్మహత్యల విషయంలో డిక్లైన్ ఉందనేది వారే పార్లమెంటు వేదికగా చెప్పడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. సంక్షోభం నుంచి బయటపడి వ్యవసాయం నేత కార్మికులు ఈరోజు ఆత్మస్థైర్యంతో బతికే ఒక పరిస్థితి తప్పకుండా వచ్చింది అని చెప్పక తప్పదు. ఇందాక నేను చెప్పినట్టు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక వైపు ఆదాయాన్ని పెంచుకునే దిశగా పారిశ్రామిక అభివృద్ధి, పారదర్శకంగా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టడం, ఇవన్నీ చేయడం మూలాన ఈరోజు బ్రహ్మాండంగా మనం దేశంలో దాదాపు 16 వివిధ రంగాల్లో మనం ప్రథమ స్థానంలో నిల్చున్నాం. ఆదాయం వృద్ధి రేట్లోనే కాదు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనండి, మిషన్ ఇంద్రధనుష్, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనండి, ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గించడం, మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించడం, ఇట్లా ఒకటి కాదు 16 వివిధ పారామీటర్లలో భారతదేశంలోనే తెలంగాణ ఈరోజు అగ్రగామిగా ఉంది. నిన్న కాకమున్న ఒక 2 రోజుల కిందట మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్ అండ్ జస్టిస్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ, మరి వారు దివ్యాంగుల సంక్షేమంలో, వికలాంగుల సంక్షేమంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది, మీరు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎవరూ చేయడం లేదని చెప్పి కూడా 2-3 రోజుల కిందట కూడా మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను చెప్తే ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, వాటి జోలికి నేను పోను. ఒకవైపు సంక్షేమాన్ని, అభివృద్ధిని, మరి పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన వికేంద్రీకరించుకున్నాం. కొత్తగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 56 నుంచి 2014 వరకు కొత్తగా జిల్లాల ఏర్పాటు కాలేదు. ఒక రంగారెడ్డి జిల్లా తప్ప కొత్త జిల్లాలు ఏవి ఏర్పాటు కాలేదు తెలంగాణ ప్రాంతంలో. అట్లాంటిది తెలంగాణలో అధికారాన్ని వికేంద్రీకరించుకొని 10 జిల్లాలున్న తెలంగాణని 31 జిల్లాలు చేసుకున్నాం. కొత్త రెవెన్యూ డివిజన్లు, ప్రజలకి దగ్గరగా అధికారం ఉండాలి అన్న ఉద్దేశంతో, అధికారులు ఉండాలన్న ఉద్దేశంతో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం. గణనీయంగా మండలాల సంఖ్య పెంచుకున్నాం. తాండాలు, గిరిజన గూడాలు, గ్రామ పంచాయతీలు కావాలి, మా గ్రామంలో మా రాజ్యం ఉండాలి అనే గిరిపుత్రుల నినాదం ఏదైతే ఉన్నదో, దశాబ్దాల పాటు గతంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరి ఈరోజు ఆ గిరిజన సోదరుల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ 3400 కొత్త తాండా పంచాయతీలు, గూడెం పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం, చేసుకున్నాం. వాటిలో కొత్తగా ఎన్నికలు కూడా, పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కేవలం అంకెల్లో మాత్రమే అభివృద్ధి కాకుండా 17.17% అభివృద్ధి అంకెలకు మాత్రమే పరిమితం కాకుండా, అంకెల గారడీ మాత్రమే చేయకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కూడా కుల వృత్తులకే కానివ్వండి, వ్యవసాయానికే కానివ్వండి పెద్దపీట వేసుకున్నాం. తద్వారా ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కేంద్ర బిందువైన రైతుకి, ఆ రైతు చుట్టూ అల్లుకొని అలుముకొని ఉన్న గ్రామీణ వ్యవస్థని బ్రహ్మాండంగా ఈరోజు పరిపుష్టం చేసుకున్నాం. దాంతోపాటు కుల వృత్తులు, యాదవ సోదరులే కానీ, మత్స్యకారులే కానీ, నేతన్నలే కానీ, గీత కార్మికులే కానీ, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున మరి వారి వారి కుల వృత్తికి సంబంధించి ఆల్రెడీ సంతరించుకున్న నైపుణ్యాన్ని వారు ఏదైతే అందిపుచ్చుకొని పనిచేస్తూ ఉన్నారో దానికి మరింత ఊతమిచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, ప్రభుత్వ పరంగా సపోర్ట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే సహజంగా మరి కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఆదర్శవంతమైన పథకాలు, అంటే కేవలం నెక్స్ట్ ఎలక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేయడం కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా పనిచేయాలనే ఒక స్ఫూర్తివంతమైన ఆలోచనతో శాశ్వతమైన కొన్ని పరిష్కారాలు తీసుకున్నాం, పరిష్కారాలకు సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించాం. తాగునీరు సమస్య అనేది ఈ రాష్ట్రంలో పూర్వపక్షం కావాలి, భవిష్యత్తులో భవిష్యత్ తరాల పిల్లలకి తాగునీటి సమస్య అనేది తెలవకూడదు, మా ఆడబిడ్డలు బిందెలు కుండలు పట్టుకొని రోడ్డు మీదకి రాకూడదు అనే ఒక ఆలోచనలోంచి ఉద్భవించిందే మరి మిషన్ భగీరథ. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే వ్యాధిని, అనే మహమ్మారిని లేకుండా చేయాలి, అది చరిత్ర పుటలకే పరిమితం కావాలి అనే ఒక ఆవేశంలోంచి పుట్టుకొచ్చింది మిషన్ భగీరథ. అదే మాదిరిగా తెలంగాణలోని 46,000 చెరువులు, కుంటల్ని బాగు చేసి ఇక్కడ వచ్చే ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టి బ్రహ్మాండంగా తెలంగాణ నేలను సారవంతం చేయాలనే ఆలోచనలోంచి వచ్చింది మిషన్ కాకతీయ. అదే మాదిరిగా తెలంగాణలోని విద్యుత్ కొరతని, ఏదైతే ఏ విద్యుత్ కొరతలతోనైతే, ఏ విద్యుత్ సమస్యలతోనైతే మన ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాము, ఆ విద్యుత్
కోతలు అనే దాన్ని పూర్వపక్షం చేసి చరిత్ర పుటలకే పరిమితం చేయాలి. భవిష్యత్ తరాల పిల్లలకి తెలంగాణలో కరెంట్ కట్ అంటే ఏంటో తెలవకూడదు అనే పట్టుదలలోంచి వచ్చిందే 24 గంటల కరెంట్. ఈ కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. చాలా గర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నాం, భారతదేశంలోని ఏ రాష్ట్రము చేయతలపెట్టని సాహసాలు, చేయతలపెట్టని ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు. 71 ఏళ్లలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనన్ని పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు ప్రారంభించిన ఘనత, ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని తట్టుతుంది. ఒకవైపు చిన్న నీటి వనరులను, చెరువులు కుంటల్ని బాగు చేసుకుంటూనే, ఇంకోవైపు గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణకు వివిధ కోర్టులు కానీ, ట్రైబ్యునల్ కానీ, కేంద్ర జలవనరుల సంఘం కానీ 1200 TMCల నీళ్ళని ఏవైతే కేటాయించిందో వాటిలో ప్రతి నీటి బొట్టును కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశాం. దానివల్లనే ఈరోజు ఎన్నో రాష్ట్రాల నుండి ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుండి జర్నలిస్టు బృందాలు ఈరోజు తెలంగాణకు వస్తూ ఉన్నాయి, అధ్యయనం చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని వారు అబ్బురపడే పరిస్థితి. అదే రకంగా ఎన్నో రంగాల్లో, ఇందాక నేను చెప్పినట్టు 16 పైచిలుకు రంగాల్లో ఈరోజు తెలంగాణ, ఇది మా డబ్బా మేము కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వము, ఇతర సంస్థలు కూడా చెప్తున్న మాట, 16 వివిధ రంగాల్లో అగ్రభాగాన ఉన్నాం. అదే రకంగా పరిపాలనా సంస్కరణలు, ఇందాక నేను చెప్పినట్టు అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజల వద్దకు తీసుకెళ్లడం మాత్రమే కాదు, పరిపాలనా సంస్కరణలు తేవడం వల్ల రాష్ట్ర ఆదాయాన్ని, ప్రజలకు సంబంధించిన సంపదని పెంచగలిగాం. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే 2004 నుంచి 2014 వరకు మాకంటే ముందున్నది 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఒక్క ఉదాహరణలో చెప్తే మీకు మిగతా విషయం అంతా కూడా బోధపడుతుంది కాబట్టి ఒక్క విషయం చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా, ఇసుక మైనింగ్ ద్వారా సమకూరిన ఆదాయం 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కలిపితే 39.4 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే సగటున ఏ సంవత్సరం కూడా 4 కోట్ల రూపాయలు కూడా రాలేదు. అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల స్వల్ప వ్యవధిలోనే ప్రతి సంవత్సరం పారదర్శకమైన విధానాలు తీసుకొని రావడం ద్వారా, అక్రమ ఇసుక మైనింగ్కి అడ్డుకట్ట వేయడం ద్వారా, విచ్చలవిడితనంగా అవినీతి ఏదైతే స్వైర విహారం చేసేదో దానికి అడ్డుకట్ట వేయడం ద్వారా సంవత్సరానికి రాష్ట్ర ఖజానాకు ఇసుక ద్వారా వచ్చింది, ఇసుక మైనింగ్ ద్వారా వచ్చింది 500 కోట్ల రూపాయలు అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే 4 ఏళ్లలో 2000 కోట్ల రూపాయలు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడ సంవత్సరానికి 4 కోట్లు, ఎక్కడ సంవత్సరానికి 500 కోట్లు మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను చెప్పేది సాధికారంగా, నేను మైనింగ్ మంత్రిని, మైనింగ్ మినిస్టర్గా చెప్తా ఉన్నాను. 2004 నుంచి 2014 వరకు ఉన్న లెక్కలు చెప్పాను, 2014 నుంచి 2018 వరకు ఉన్న లెక్కలు కూడా చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా ఆదాయ వృద్ధి రేటు తెలంగాణలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇందాక నేను చెప్పినట్టు 17.17% పెరిగినాయి. పారిశ్రామికాభివృద్ధి జరుగుతూ ఉంది, అగ్రికల్చర్లో గ్రోత్ స్పష్టంగా కనబడుతూ ఉంది. కావాలంటే అంకెలన్నీ కూడా మీ ముందు నేను చెప్తాను. అదే మాదిరిగా ఐటీ రంగంలో దూసుకొని పోతూ ఉన్నాం, జాతీయ సగటు కంటే అన్ని గణాంకాల విషయంలో కూడా ముందున్నాం. పెండింగ్ సమస్యలు, ఏదైనా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సహజంగా విభజనతో కొన్ని సమస్యలు కూడా వస్తాయి, వాటిని కూడా చాలా వరకు పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా నెరవేర్చకపోయినప్పటికీ కూడా మనం మన ప్రయత్నాన్ని కొనసాగించుకుంటూ మరి చాలా వరకు లివ్ అండ్ లెట్ లివ్ అనే విధానంతో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే వ్యవహారం చేశాం. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కావాలని ఎక్కడా కూడా పేచీ పెట్టుకోకుండా, తగాదా పెట్టుకోకుండా వారు కయ్యానికి కాలు దువ్వినా సంయమనంతో పోయినాం. మహారాష్ట్రతో అక్కడికి మన ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి గోదావరి జలాల విషయంలో ఏ రకంగానైతే ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహారం చేసి మనకి న్యాయంగా రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదలకుండానే కొంత సంయమనంతో వ్యవహరించడం వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 90% పైగా పూర్తయిన పరిస్థితి. అదే రకంగా మన రాష్ట్ర నిరుద్యోగులు, యువతకు సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా 95% ఉద్యోగాలని స్థానికులకే రిజర్వ్ చేసే విధంగా 95% మరి రిజర్వేషన్తో స్థానిక యువతకి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని కూడా సాధించుకోగలిగాం. ఈ మాదిరిగా చాలా విషయాల్లో మరి ఒక పారాడైమ్ షిఫ్ట్, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ గవర్నెన్స్ తీసుకొని రాగలిగాం. చాలా
పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఉదాహరణకి ట్రాన్స్ఫర్మేటివ్ గవర్నెన్స్ అంటే ఏంటని మీరు అనొచ్చు. కొన్ని రాజకీయ ప్రయోజనాలతో ముడిపడని అంశాలను కూడా తీసుకుని, ఉదాహరణకి తెలంగాణకు హరితహారం కార్యక్రమం, దానివల్ల ఏ పార్టీకి రాజకీయంగా వచ్చే లబ్ధి ఉండదు. ప్రజలు మొక్కలు పెంచండి, చెట్లను నాటండి, తద్వారా మన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి అనే స్ఫూర్తివంతమైన విధానంతో రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి బ్రహ్మాండంగా 100 కోట్ల పైచిలకు మొక్కలు నాటుకున్నాం. కేసీఆర్ కిట్స్ తీసుకొని వచ్చి మనం ఈరోజు మాతా శిశు మరణాల సంఖ్యని 30 నుంచి 35% దాకా తగ్గించగలిగాం. ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు ఒకప్పుడు సినీ కవులు రాశారు. ఈరోజు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుండి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసాన్ని పాదుకొల్పే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహారం చేయడం వల్లే ఈరోజు 40% పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరిగినాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, అధికారికంగా లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలు తగ్గించగలిగాం. 18 ఏళ్ళు నిండితేనే కళ్యాణ లక్ష్మి చెక్ వర్తిస్తుంది, చెక్ వస్తుంది కాబట్టి చాలా వరకు బాల్య వివాహాలను కూడా కట్టడి చేయగలిగాం. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, అద్భుతమైన కార్యక్రమాలు. కంటి వెలుగు లాంటి కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పౌరుడికి కంటి స్క్రీనింగ్ చేసి మనం మరి ఇప్పటికే 80 లక్షల పైచిలకు ప్రజలకి స్క్రీనింగ్ చేయగలిగాం. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు చేస్తూ ఉన్నాం. 102 లాంటి ఆధునికమైన మొబైల్ అంబులెన్సెస్, మన 2-వీలర్ అంబులెన్సెస్ కూడా తీసుకుని వచ్చాం. అదే రకంగా లా అండ్ ఆర్డర్ విషయంలో మీ అందరికీ కూడా తెలుసు, శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మహిళా భద్రత కానీ లేదా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో, ఈరోజు తెలంగాణలో పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా స్థావరాలు లేవు, భూ సెటిల్మెంట్లు లేవు, భూదందాలు లేవు. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో 4 నిమిషాలు కూడా 4 సంవత్సరాల్లో కర్ఫ్యూ లేని పరిస్థితి. నేను ఇదే హైదరాబాద్లో పెరిగాను, ఇదే హైదరాబాద్ మహానగరంలో చదువుకున్నాను, హ్యాబిట్స్లో గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను. ప్రతి సంవత్సరం గణేష్ పండుగ వచ్చిందంటే, హనుమాన్ జయంతి వచ్చిందంటే ఖచ్చితంగా 4-5 రోజులు సెలవులు ఇచ్చిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క నిమిషం కూడా హైదరాబాద్లో కర్ఫ్యూ పెట్టే అవసరం రాకుండా, శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అద్భుతంగా పనిచేశాం. క్రైమ్ రేట్ బాగా తగ్గింది. చాలామంది ముష్కరులు, గతంలో దురాగతాలు చేసిన వారిని కూడా వారి పీచ మనచగలిగాం. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాల్లో మరి ఈరోజు సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేసింది కాబట్టే ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. నియామకాల విషయానికే వస్తే, కొలువుల విషయానికే వస్తే, కేవలం ఒక ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ శాఖలలో ఉండే ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా తన ప్రాంతంలోని, తన పరిధిలోని నిరుద్యోగ సమస్యని పరిష్కరించే పరిస్థితి ఉండదు. తెలంగాణలో ఉండే ప్రతి ప్రభుత్వ శాఖలోని వేకెన్సీని నింపినా నిరుద్యోగ సమస్య పరిపూర్ణంగా పరిష్కారం కాదు. దానికి 3 అంచెల వ్యూహాన్ని అవలంబించాం. ప్రభుత్వ శాఖలో ఉండే ఖాళీలు తెలంగాణలో 109,000 ఉద్యోగాలకు మన రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, నియామకాలు చేయండి అని చెప్పి అనుమతిచ్చింది. అందులో 87,000 పైచిలకు ఉద్యోగాలకి, నేను చెప్తున్న లెక్క ప్రభుత్వ రంగ సంస్థలు మినహాయించి చెప్తా ఉన్నాను, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు జెన్కో, సింగరేణి, ఆర్టీసీ కలిపితే ఇంకా అదనంగా ఉంటుంది. 109,000 ప్రభుత్వ శాఖల ఉద్యోగాలకు గాను 87,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. అందులో 38,000 ఉద్యోగాలకి భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, ఎక్కడా ఒక అవినీతి ఆరోపణ లేకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా పూర్తి చేసుకున్నాం. ఎక్కడ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఇన్ఫ్యాక్ట్ జర్నలిస్ట్ సోదరుడే ఒక ఆయన ఒక వ్యాసం కూడా రాశారు, బండారు శ్రీనివాసరావు గారని ఒక వ్యాసం రాశారు ఆయన, ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పి కూడా ఒక వ్యాసం రాశారు ఆయన. వాళ్ళ మేనకోడలకో వాళ్ళ బంధువుల అమ్మాయికో ఒక రాత పరీక్ష రాస్తే టీఎస్పీఎస్సీలో ఇంటికి కాల్ లెటర్ వచ్చింది, మీకు ఉద్యోగం వచ్చిందని. ఇలా కూడా జరుగుతాయా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతూ ఒక వ్యాసం రాసిన పరిస్థితి. అంటే విమర్శకులు సైతం అబ్బురపడే విధంగా పారదర్శకమైన విధానాలతో కొలువుల భర్తీ ప్రక్రియ చేస్తూ ఉన్నాం. ఒక 3 అంచెల వ్యూహం నేను అన్నాను. 1, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయడం. 2, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం. 3, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో
సరళతరంగా వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశాలు, ఒక పారదర్శకమైన విధానాన్ని ప్రవేశపెట్టడంలో భారతదేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక డీమ్డ్ అప్రూవల్ సిస్టమ్, 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం, ఇవ్వకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. అదే మాదిరిగా 16వ రోజు నుంచి ఒకవేళ 16వ రోజుకి మీకు అనుమతులు రాకపోతే తప్పకుండా మరి ఆ అధికారి ఎవరైతే ప్రతిబంధకంగా ఉన్నారో, ఎవరైతే స్టంబ్లింగ్ బ్లాక్గా ఉన్నారో, వారికి 1000 రూపాయల జరిమానా అనే విధానాన్ని చట్టబద్ధంగా బై స్టాట్యూట్ తీసుకొని వచ్చాం. ఈ విధానాలు దేశంలో ఎక్కడ లేవు. అదే మాదిరిగా 8000 పైచిలుకు పరిశ్రమలకి టీఎస్ ఐపాస్ ద్వారా మనం అనుమతులు ఇచ్చాం. అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టుకోలేదు, ఎంఓయూలు సంతకాలు పెట్టడంతో సరిపెట్టుకోలేదు, వాటిని రిగరస్గా ఫాలోఅప్ చేయడం వల్ల ఈరోజు 8000 పైచిలుకు పరిశ్రమలకు మనం అనుమతులు అయితే ఇచ్చామో, వాటిలో 60% పైగా తమ ఉత్పత్తులను, తమ కమర్షియల్ ప్రొడక్షన్ని కూడా ప్రారంభించాయి అనే మాటను కూడా నేను చెప్తా ఉన్నాను. టీఎస్ ఐపాస్ ద్వారా మనం అనుమతులు ఇచ్చిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల 8 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలని కల్పించగలిగాం. తద్వారా మనం బ్రహ్మాండంగా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగ సమస్యకి పరిష్కారాన్ని చూపించే దిశగా ముందుకు పోతూ ఉన్నాం. దాంతోపాటు చాలా గర్వంగా చెప్పుకునే కొన్ని రంగాలు, ఈరోజు పవర్ అంటే ఎలక్ట్రిసిటీ అంటే కేవలం థర్మల్ పవరే కాదు, సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వాటి విషయంలో కూడా భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. 3300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో భారతదేశంలోనే టాప్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ స్టేట్గా ఈరోజు ఉన్నది తెలంగాణ. అదే మాదిరిగా దశాబ్దాల పాటు పేరుకుపోయిన సమస్యలు, భూ రికార్డుల ప్రక్షాళన లాంటి సమస్యలు దిగ్విజయంగా చేసుకున్నాం. ఎవరు ఊహించని విధంగా సమగ్ర కుటుంబ సర్వేని సమర్థవంతంగా 36 గంటల్లోనే పరిష్కారం చేసుకోగలిగాం. అదే మాదిరిగా చాలా విజయాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసుకున్నాం. లాస్ట్ 4 ఇయర్స్ హైదరాబాద్నే తీసుకుంటే ప్రతి సంవత్సరం నేను మా గవర్నమెంట్కి మన నగరానికి నేను కితాబులు ఇవ్వడం కాదు, మర్సర్ అనే సంస్థ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ మీద ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉండే నగరాలకి రేటింగ్స్ ఇస్తుంది. ఆ సంస్థ ఈరోజు చెప్తున్న మాట, గడిచిన 4 సంవత్సరాలుగా సిటీ విత్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా అమంగ్ ఆల్ ఇండియన్ సిటీస్ 4 ఇయర్స్ ఇన్ అ రో ఈజ్ హైదరాబాద్. దానికి కారణం హైదరాబాద్లో ఈరోజు శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి, హైదరాబాద్లో ఈరోజు వాటర్ సప్లై గణనీయంగా మెరుగైంది, ప్రతి సంవత్సరం విధిగా జరిగే ఖాళీ కుండల ప్రదర్శనలు జలమండలి ఆఫీసు ముందు మాయమైనాయి, హైదరాబాద్లో ఈరోజు బ్రహ్మాండంగా ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి, కొత్త ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ విరివిగా జరుగుతూ ఉన్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, హైదరాబాద్ మెట్రో కానీ ఇంకా ఇతర మాధ్యమాలు కానీ పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నాయి. ఇవన్నింటి వల్ల హైదరాబాద్ ఈరోజు భారతదేశం మొత్తంలోనే వరుసగా 4వ సంవత్సరం, మర్సర్ మరి అది యాదృచ్ఛికం, మా ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది, మరి హైదరాబాద్ వరుసగా 4 సంవత్సరాల పాటు ఈ ర్యాంకింగ్ కూడా సంపాదించుకోవడం సంతోషం అని చెబుతూ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి చెప్పాలంటే. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ 4 ఏళ్లలో టీఆర్ఎస్ సాధించిందేంటి, టీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పాలంటే, అనుమానాల నీలి నీడల నుంచి రాజకీయ ఆర్థిక స్థిరత్వాన్ని రాష్ట్రం సాధించింది, ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి, భారతదేశం మొత్తం ఈరోజు ఒక ప్రగతిశీల రాష్ట్రంగా, సంక్షేమంలో ఆదర్శ రాష్ట్రంగా, దార్శనికమైన ప్రాజెక్టులను ప్రవేశపెట్టడంలో ఒక రోల్ మోడల్గా తెలంగాణ వైపు దృష్టి సారించి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ మన వైపు దృష్టి సారించి చూస్తూ ఉన్నాయి. 4 ఏళ్ల స్వల్పకాలంలోనే పెండింగ్లో ఉండే, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండే చాలా సమస్యల విషయంలో మనం పరిష్కారాలు చూపగలిగాము, బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. కేసీఆర్ గారు లాంటి నాయకుడు, ఒక కార్యదక్షుడి నాయకత్వంలో ఆదాయము పెరుగుతూ ఉంది, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ఒక ఆదర్శవంతమైన పాలన, గుడ్ గవర్నెన్స్, దానికి తోడు రాజకీయ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి మనం బ్రహ్మాండంగా ప్రగతి పథంలో ముందుకు పోతున్న ఈ తరుణంలో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, డ్రైవర్ మారొద్దు, కారు ఆగొద్దని చెప్తా ఉన్నా, ఈ ప్రగతి రథచక్రాలు ఆగకూడదు అంటే ప్రతిపక్షాలు
ఎన్ని రకాల అవాంతరాలు కల్పించే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల ఇక్కట్లు కల్పించే ప్రయత్నం చేసినా వాటన్నింటినీ తట్టుకొని ముందుకు దూసుకొని పోతా ఉన్నాము అంటే తప్పకుండా మరి ప్రజల ఆశీర్వాదం పనిచేస్తున్న ప్రభుత్వానికి, పనిచేస్తున్న నాయకుడికి అవసరం. కాబట్టి మరి ఈ ప్రగతి ఆగకుండా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆశీర్వదించాలని కోరుకుంటూ